దేశంలోని న్యాయపరమైన ఆరోగ్యపరమైన శాంతిపరమైన వార్తలు ప్రకటించడానికి దేశీయ ఛానల్లో రాష్ట్రీయ ప్రభుత్వ ఛానల్లకు మాత్రమే అధికారం ఉండాలని యుఎన్ఐపిటిఐ దానికే ప్రింట్ మీడియాలో వాస్తవాలను ప్రకటించడానికి హక్కు ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా ఆంధ్రప్రదేశ్లో సప్తగిరి అలాగే డిడి ఛానల్స్ అన్నీ అది మన దేశీయ ఛానల్లో దేశీయ ఛానల్లో దేశీయ పత్రికలు మాత్రమే ఏది నిజమో ఏది అబద్ధమో ప్రకటించాలని కోరుకుంటున్నాను. పార్లమెంటు ప్రధానమంత్రి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాను వాళ్ళని ఇంటికి ఒక ఛానల్ పెట్టి నోటుకొచ్చినట్టుగా ప్రజల మధ్యన అశాంతిని రెచ్చగొట్టి అక్రమాలకు పాల్పడుతున్న ఈ ప్రైవేట్ ఛానల్స్ అన్ని మీరు ముయించాలి లేదా షరతులు పెట్టాలి. నాలుగవ స్థానంలో నుంచి వాళ్ళని తప్పించాలి మీరు లేదంటే ప్రజలు చెడిపోతారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? బొంబాయి తాజ్ హోటల్లో జరిగిన కాల్పులలో కసబ్ వాడి అనుచరులు ఈ మీడియా వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆ రోజు కాల్పులు జరుగుతున్న సమయంలో బాంబే తాజ్ హోటల్లో బయట నిలబడిన ఎంతోమంది పోలీసు అధికారులు చచ్చిపోవటానికి కారణం ఈ మీడియాని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఇవన్నీ కూడా మేము సుప్రీంకోర్టు లెవెల్కి తీసుకెళ్తాం మీ ఛానల్స్ అన్నింటినీ. మీ ఛానల్లో ప్రకటించిన తప్పుడు వార్తల వల్ల ఎందరో అఫీషియల్స్ చచ్చిపోయారో ఎందరో అమాయకులు చచ్చిపోయారో ఈ వాస్తవాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ముందు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అండ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పెట్టబోతున్న మీతో యుద్ధానికి సిద్ధపడుతున్నాం. మీరు కూడా సిద్ధం కండి. మక్కా మసీదులో శుక్రవారం ఇస్లాం సోదరులు నమాజ్ చేసుకుంటున్నప్పుడు మక్కా మసీదులో శుక్రవారం హైదరాబాదులో మసీదులో వాళ్ళ పూజలు చేసుకున్నప్పుడు టీవీ 9 ఎలాగెళ్ళింది ముందే అక్కడికి. ఆ రోజు బాంబులు పేలుతాయని సమాచారం అందింది. లేకపోతే హైదరాబాద్లో ఉన్న మసీదులు అన్నింటికీ అన్ని మీడియా వాళ్ళు వెళ్ళారుగా. ఎవరూ వెళ్ళలేని మక్కా మసీదులో జరగబోయే బాంబు బ్లాస్టింగ్ మొదటగా తెలుసుకున్న వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పేలుళ్లను చిత్రీకరించారు. ఆలోచించండి మీరు. ముద్దుసీను వాంటెడ్ పర్సన్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాంటెడ్ పర్సన్గా ముద్దుసీను ఉన్నప్పుడు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఒక రైల్వే ట్రాక్ పక్కన మీడియా ఎలా అతనితో మాట్లాడించగలిగింది? పట్టించవలసిన వాంటెడ్ పర్సన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పోలీస్ శాఖకు పట్టించవలసిన మీడియా ఎందుకు పట్టించకుండా ఎక్స్క్లూజివ్ వార్తలని ప్రజలను మోసగిస్తూ ఈ ప్రకటనలు చేస్తుంది ఈ మీడియా? ఉగ్రవాదులతో సంబంధం ఉన్న మీడియా అని పత్రికల్లో ఎన్నో ప్రింట్ మీడియా వాళ్ళు రాశారు మీ గురించి. ఏంటి మీరు ఆడుకుంటున్నారా? దేశ ప్రజలతో రాష్ట్ర ప్రజలతో మీడియా ఆడుకుంటుందా? ప్రభుత్వం మా కళ్ళు తెరవాలి, రాష్ట్ర ప్రభుత్వం మా కళ్ళు తెరవాలి. మంచిని చూపించక జరిగినటువంటి ఘోరాలు నేరాలే ధ్యేయంగా గుడ్డలిప్పి అర్ధనగ్నంతో డాన్సులు వేయించే మీరు సినిమా పక్కీలో పక్కీలో ఈ నేరం జరిగిందని ఆ పక్కీలో ఈ నేరం జరిగిందని ఆ సినిమా వాళ్ళు వెనకాల తిరుగుతున్న కెమెరాలు పట్టుకున్న మీరు మిమ్మల్ని దారికి తేవటానికి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నడుం కట్టింది. చూస్తాం మీ బలమేటో. అంతా కలిపితే 50 మంది స్టాఫ్ లేని మీరు రాష్ట్రాన్ని తప్పుడు వార్తలతో ముంచుతారా? మీరు లేనిపోయిన వార్తలు ప్రకటిస్తారా? మీరు ఆఫ్టర్ ఆల్ 50 మీ స్టాఫ్ అంతా కలిపితే ఒక్కొక్క మీడియాలో మా స్టాఫ్ ఎంతో చెప్పమంటావా? లక్షలో ఇంతవరకు ఊరుకున్నాను మిమ్మల్ని. ప్రియులారా, పిల్లలారా, నా పిల్లలారా, 1000 మందిగా రక్తం దానం చేసిన రక్తదాతలు నా పిల్లలు, నిస్వార్థ పరులు నా పిల్లలు, త్యాగశీలులు నా పిల్లలు.
అన్యాయాన్ని ప్రతిఘటించే నా పిల్లలు, మనసులో మార్చి దేవుని వైపు మళ్లించే నా పిల్లలు, మాతో యుద్ధం పెట్టుకుంటుంది మీడియా. ఖబర్దార్ చెప్తున్నాను మీ అందరికీ, మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీ మీద తప్పనిసరిగా మేము ముందుకు రాక తప్పదు. నా పిల్లలందరూ సిద్ధంగా ఉండండి. యేసు మీద కళంకిత వార్తలు ప్రకటించిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంతమంది ఉన్నారో చూడండి. ఒకరోజు నేను నిర్ణయిస్తాను, రిలే నిరహార దీక్షల శాంతియుతంగా పోలీసు వారి అండదండలతో, పోలీసు వారి అనుమతితో, రాజ్యాధినాథ నేతల అండదండలతో మనం చేద్దాం. మేము అలారి పెట్టేవాళ్ళం కాదు. అన్యాయం జరిగితే సహించం. మీడియాలో ఒకను కూర్చోబెట్టి నువ్వు న్యాయమూర్తిలాగా ప్రశ్నిస్తున్నావు అంటే నువ్వు మంచివాడు అనుకుంటున్నావు. నువ్వు మోస్ట్ ప్రాబ్లమెటిక్ పర్సన్. ప్రశ్నించే నేను గొప్పవాడినని ఒక్కడు చెప్పగలడానా ముందుకొచ్చి? ప్రశ్నించే అధికారం నీకు లేదు, న్యాయస్థానానికి ఉంది. లేని దాన్ని ప్రకటించే హక్కు నీకు లేదు. నీకిచ్చిన హక్కును హరిస్తున్నావు. నీ వార్తలు విన్న ఎందరో చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన తర్వాత తీర్పులు వచ్చే ఉత్తములని తీర్పు న్యాయస్థానం ఇచ్చింది. ఆ వార్తను మాత్రం ప్రకటించవు నువ్వు. ఎందుకు? నిన్ను విడిచిపెడుతుంది రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి నువ్వు తప్పించుకుంటున్నావు. రాజ్యాంగంలో నీ హక్కును హరించినంత వరకు భారతదేశ క్రైస్తవ్యం నిద్రపోదు. మరలా చెప్తున్నాను, మిమ్మల్ని నాలుగో స్థానంలో ఉంచకూడదు. ఆ నాలుగో స్థానంలో ఉంచవలసినది రాజ్యాంగం, దేశీయ పత్రికలు, దేశీయ ఎలక్ట్రానిక్ ఛానల్స్ మాత్రమే. మీకెందుకు? మీరు వ్యాపారస్తులు, ప్రకటనలే ప్రకటనలు చేసుకుని లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న వాళ్ళు మీరంతా. ఒక మంత్రి కానీ, ఒక ఆడది కానీ, ఒక చిన్నపిల్లవాడు కానీ తప్పు చేస్తే 10 సార్లు నెట్లో చూపించి, టీవీలో చూపించి, మీ ఛానల్లో చూపించి రసాభాస చేస్తున్నారు. మీ మీడియా కిల్లర్ మీడియా అని, మీ మీడియా ఉగ్రవాదితో చేతులు కలిపిందని, మీ మీడియా ప్రజల్లో ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని వేల మందితో ర్యాలీలు చేసినా ఏ రోజైనా ఏ మీడియాలోనైనా ప్రకటించారా ఎవరైనా? చెయ్యరు. ఎందుకు? మీరు మంచివాళ్ళు కారు. వ్యాపారం మీ మీదకు వచ్చింది కనుక మీరేం చెప్పుకోరు. దయచేసి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మా మన్ననలను స్వీకరించి దుర్మార్గపు కార్యక్రమం లేని వార్తలు పుట్టించే ఈ మీడియా 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని తప్పుడు వార్తలు ప్రకటించి ఎంతోమందికి చావులకు కారణమైన మీడియా ఇది. ఎంతోమంది చచ్చిపోయారు నీ మాయ మాటలు నమ్మి. ప్రపంచం నాశనం అయిపోద్దని. మీకెందుకు శిక్షలు అమలు జరగకూడదు? చనిపోయిన వీళ్ళందరి మీద మిమ్మల్ని ఎందుకు కోర్టులకు లాగకూడదు? రాజ్యాంగం ఇచ్చిన హక్కును దయచేసి వీళ్ళ నుంచి తీసేయమని మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం. వ్యాపారం అనేది బీరకాయల వ్యాపారం, ఉల్లిపాయల వ్యాపారం అనుకున్నావా మీడియా పెట్టినందుకు? లక్షలు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన మీరు ప్రభుత్వాన్ని ఆ ఏలికలనే దుయ్యబట్టుతూ, న్యాయమని చెబుతూ, మీరు చెప్పిందే నిజమని అనుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మీరంతా. రేపటి దినాన్ని ప్రెస్ కౌన్సిల్ ముందు మీ మీడియాలో ముగ్గురు, ఒకటి రామోజీ ప్రింట్ మీడియాకు సంబంధించి, హిందూ, ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా, రేపే 10 గంటలకు జబల్పూర్లో నిలబడుతున్నారు. మిమ్మల్ని కూడా విడిచిపెట్టాం. ఎంతవరకు విడిచిపెట్టమంటే మిమ్మల్ని రాజ్యాంగంలో నుంచి మిమ్మల్ని తీసేయాలి 4వ స్థానంలో నుంచి. ఎందుకంటే యూఆర్ బిజినెస్ పీపుల్, మీరు రాక్షస జాతికి చెందిన వాళ్ళు, మనుష్యుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు, మనుష్యుల మధ్య ఐక్యతను పాడు చేస్తున్నారు. పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? మీలాంటి వాళ్ళు ఉండబట్టే. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మనుషుల మధ్య ప్రేమ కోల్పోయింది. ప్రాంతీయతత్వం, కులతత్వం, మతతత్వం రగులుతుంది. ఒకళ్ళని కూడా చంపుకుంటున్నారు. దుర్వార్తలు చెప్పకండి, శుభవార్తలు చెప్పండి.